నా పేరు చినబాబు. మా గ్రామంలో రైతులందరూ ప్రస్తుతం జీడి సేకరిస్తున్నారు కాబట్టి వారి సేకరించిన జీడి ఏ విధంగా ఎండబెట్టాలి, దానివల్ల నాణ్యత అనేది ఏ విధంగా పెరుగుతుంది, పెరిగిన తర్వాత దానికి అధిక ధర ఏ విధంగా వస్తున్నది అనేది మా రైతులందరికీ నేను వివరించడం జరుగుతుంది. సేకరించిన జీడి పిక్కల్ని తోట దగ్గరలోనే మనం ఆరబెట్టాలనుకుంటే నేలపై ఆరబెట్టకూడదు. మనము సేకరించిన జీడి పిక్కలను టార్ప్లీన్పై కానీ పట్టాలపైన కానీ ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా టార్పిన్ పైన పల్చగా ఆరబెట్టిన తర్వాత రోజుకి 2-3 సార్లు కిందికి పైకి తిరగేయాలి. అమ్మ సాయంత్రం అయ్యేటప్పటికి పిక్కలన్నీ కుప్పగా పోసి మంచు పడకంట కప్పుకోవాలి. ఈ విధంగా 3 రోజుల పాటు బాగా ఎండబెట్టడం వల్ల తేమ శాతం అనేది 7-8% వచ్చి మంచి ధర అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇంటి దగ్గరలో సిమెంట్ రోడ్ ఉన్నట్లయితే టార్ప్లిన్ లేకుండా సిమెంట్ రోడ్డు పైన కూడా మన జీడి పిక్కల్ని ఆరబెట్టుకోవచ్చు. అమ్మ ఈ పిక్కలను సాయంత్రం పూట పొగగా పోసి మంచు పడకుండా టార్ప్లిన్ కప్పాలి. ఈ విధంగా 3 రోజుల పాటు ఎండబెట్టినట్లయితే తేమ శాతం తగ్గి నాణ్యత పెరిగి మంచి ధర అనేది రావడం జరుగుతుంది. ఎలా ఎండబెట్టుకున్నా సావుకారు కొంటారు కదా, దీనివల్ల మాకు లాభం ఏంటి? అమ్మా నిజమే అమ్మా, సావుకారి కొంటాడు కానీ తేమ శాతం అధికంగా ఉందని ప్రతి 50 కేజీల బస్తాకి 2 కేజీలు తీయడం జరుగుతుంది. అదేవిధంగా తేమ శాతం ఉన్నదని తక్కువ ధర ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మాకు తెలియజేసినందుకు నమస్కారం.